ఇప్పుడంటే పౌరాణికాలు లేవు. కృష్ణ పాత్రలు, వెంకటేశ్వర స్వామి పాత్రలు అసలు అవసరమే లేదు. కానీ రామారావు వేసినంత వరకు ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు, ఆయనే వెంకటేశ్వరుడు. ఇందులో తెలుగు వారికి అసలు వేరే అభిప్రాయమే ఉండేది కాదు. మరి రామారావు వచ్చింది 1949లో కదా. అంతకు ముందు ఈ వేషాలన్నీ ఎవరు వేసేవారు అని అనుకుంటే ఓ ఎందరో ఉండేవారు. పేర్లు చెప్పమంటారా? ఎడవల్లి, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి, పీసపాటి, కళ్యాణం రఘురామయ్య, ఇంకా సీనియర్ స్టార్ సిఎస్ఆర్. సిఎస్ఆర్ అనగానే పాతాళ భైరవిలో ఆ ముసలిరాజు క్యారెక్టరు, మాయాబజార్లోనేమో ఆ శకుని తాత క్యారెక్టరు, ఆయనేనా, ఆయన కృష్ణుడా, నమ్మలేకపోతున్నామండి బాబు అని ఈ కాలం కుర్రవాళ్ళు అనవచ్చు. వయస్సులో అందరూ అందంగానే ఉంటారు. ఆయన నాటకాలు వేసేటప్పుడు ఆయన వయస్సు 12 ఏళ్ళు. దాదాపు 20 ఏళ్ల పాటు నాటకాలు వేశారు. నాటకాలలో వేయని పాత్రలేవు. అదేగాక కమ్మని కంఠం, చుమ్మని పాడేవారు. పద్యం ఎంత సొబగుగా, ఎక్కడ అర్థవంతంగా విరిచి పాడాలో, ఎక్కడ వ్యవధించి భావం వెనజల్లాలో, ఆ కిటుకులన్నీ గుప్పెట పట్టేశారు సిఎస్ఆర్. అదేనండి మన చిలకలపూడి సీతారామాంజనేయులు గారు. సింపుల్గా సిఎస్ఆర్గా చిరపరిచితుడు. నరసరావుపేటలో 1907లో జూలై 11న సిఎస్ఆర్ గారు పుట్టారు. వారి స్కూలింగ్ అద్దంకి మరియు ఒంగోలులో జరిగింది. వాళ్ళ నాన్నగారు గుమాస్తాగా చేసేవారు. జ్యోతిష్యం ప్రకారం తన పెద్ద కొడుకైనటువంటి సిఎస్ఆర్ ఖచ్చితంగా గొప్ప నటుడైపోతాడని నమ్మి కొడుకుని నాటకాలకు వాటికి తీసుకువెళ్లేవారు బాల్యం నుండే. నిజానికి ఆయనకు ఉండేది నాటకాల పిచ్చి. అయినా ఆ రోజుల్లో వినోదం అంటే నాటకాలే కదా. అప్పటికి టాకీలు కూడా పుట్టలేదు మరి. అందుకే 6వ తరగతిలోనే స్కూల్లో మర్చెంట్ ఆఫ్ వెనీస్లో షైలాక్ రోల్ వేశారు సిఎస్ఆర్ గారు. ఇక అది మొదలు నాటకాలే గురి. చదువు సరే సరి, వానాకాలం చదివే అయినా స్కూల్ ఫైనల్ దాటాననే చెప్పేవారు ఆయన. బళ్ళారి రాఘవ గారు రామదాసుగా వేస్తే కంట తడిపెట్టని ప్రేక్షకులు లేరు అప్పట్లో. అలాంటి బళ్ళారి రాఘవ గారి సమక్షంలో అదే రామదాసు నాటకాన్ని ప్రదర్శించి ఆయన మెప్పు పొందాడు మన హీరో. స్థానం నరసింహారావు గారు సత్యభామగా, సిఎస్ఆర్ కృష్ణుడిగా ఎంతో విఖ్యాతిగాంచారు. కోఆపరేటివ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ కూడా మానేశారు సిఎస్ఆర్ గారు. నాటకాల్లోనే నెలకి 200 నుంచి 300 రూపాయలు వస్తున్నాయి, ఇంకెందుకు ఈ ట్రైనింగ్? అందులో జీతం ఎంత? నెలకు 10-12 అంతే కదా. అలాంటప్పుడు టాకీలు వచ్చాయి. సహజంగానే పిలుపు వచ్చింది మన హీరోకి. 1933లో రామదాసు తీస్తూ రా రమ్మన్నారు. వాళ్ళు నెలకు 25 రూపాయలు ఇస్తాము, కానీ మా సినిమా 10 రోజుల్లోనే పూర్తి చేస్తాం కనుక నీకు 8 రూపాయలు ఇస్తామన్నారు. సూచ్ అనక ఇంకేమంటారు? నాటకాల్లోనే నెలకు 300 వస్తుంటే ఏమాత్రం గ్యారంటీ లేని సినిమాలో ఎందుకనుకుని మానేశారు. మళ్ళీ 1935లో సరస్వతి ట్యాకీస్ వారు పిలిచారు ద్రౌపది వస్త్రాభరణం కోసం. కృష్ణ పాత్రధారిగా అప్పటికే స్టేజ్ మీద పేరెళ్ళిపోయారు మరి సిఎస్ఆర్ గారు. 5,000 డిమాండ్ చేస్తే ఒప్పేసుకున్నారు. కోల్హాపూర్లో షూటింగ్, హెచ్ఎం రెడ్డి డైరెక్షన్. మొదట కెమెరాకు అలవాటు పడడం కష్టమైంది.
క్లోజ్అప్ అంటేనే తెలియదాయా మన హీరోకు. మరి అటెండెంట్ రిజిస్టర్ పెట్టి లేట్గా వస్తే రెమ్యునరేషన్లో కోత కూడా ఉండేదట. అలా చివరికి ఆయనకి ఎంత ఇచ్చారో మరి 1936 ఫిబ్రవరిలో సినిమా విడుదలైంది. ఘన విజయం సాధించి పోటా పోటీగా తీసిన ద్రౌపది మాన సంరక్షణ ఫ్లాప్ అయింది. అలా అని చెప్పేసి వెంటనే ఇక ఛాన్సులు వెల్లువెత్తలేదు ఆయనకు. మళ్ళీ 2 సంవత్సరాలకు కానీ ఛాన్స్ రాలేదు. అది కూడా వెంకటేశ్వరుడి పాత్రలు వెంకటేశ్వర మహత్యం అను బాలాజీ మూవీలో 1938లో పి పుల్లయ్య గారి దర్శకత్వంలో ఆ సినిమా వచ్చింది. మామూలుగా రాలేదు ఆయనకు క్రేజ్. కనాతి ఘన విజయం అది. ప్రేక్షకులకు ఆరాధ్య దైవమే అయ్యాడు. థియేటర్లలో హుండీలు కూడా పెట్టారు, విగ్రహాలు పెట్టారు, జాతర అయిపోయింది. ఇక ఆ తర్వాత 1938 నుండి 7 నుంచి 8 సంవత్సరాలు టాకీలను ఏలారు ఆయన. మన దురదృష్టం ఏమిటంటే ఆ పీరియడ్లో వారి హీరోగా నటించిన మూవీస్ 1-2 తప్ప ఇప్పుడు లభ్యం కావడం లేదు. జయప్రద, భక్త తుకారాం, తుకారాంగా మంచి పేరు వచ్చింది. తల్లి ప్రేమ, సుమతి, చూడామణి, సౌదామిని, భీష్మ, మాయాలోకం, పాదుకా పట్టాభిషేకం, భక్త తులసీదా, గృహప్రవేశం, పరమానందయ్య శిష్యులు, సాయిబాబా, వాలి సుగ్రీవ, అసలు పేర్లే చరిత్రలో జరిగిపోయినవి కొన్ని. వీటిలో గృహప్రవేశం, పరమానందయ్య శిష్యులు మాత్రం యూట్యూబ్లో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మద్రాసు టీనగర్లోని పాండే బజార్లో గీతా కేఫ్కు బ్యూక్ కార్లో దర్జాగా వచ్చి అక్కడే సాయంకాలం స్నేహితులను పరామర్శించడమే కాదు, చలోక్తులతో సరస సంభాషణలతో అందరినీ ఉత్సాహపరిచేవారు సిఎస్ఆర్. ఆయన సమయానికి రాలేదు అంటే ఎక్కడో షూటింగ్ ఉన్నట్టు లేదా ఆరోగ్యం బాగాలేదేమో అనుకునేవారు. గృహప్రవేశం 1946 నాటి చిత్రం. ఎల్వి మై డియర్ తులసమ్మక్క అంటూ ఈ చిత్రంతో కామెడీ విలన్ పాత్రలో ఆయన నటించారు అని చెప్పేదానికంటే జీవించారు అని చెప్పాలి. అక్కను బుట్టలో వేసుకునే పాత్రలు ఆయన నటన ఎన్నో ప్రశంసలకు. జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అనే డైలాగు అప్పట్లో అందరి నోట్లో తారక మంత్రంలా నాడుతూ ఉండేది. మధ్య వయస్సుల నుండి వృద్ధుల వరకు ఎవరిని కలిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటూ ఉండేవారు. జగదేక వీరుడి కథలో హే రాజన్ శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ చెప్పిన డైలాగులు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మర్చిపోవడం సాధ్యం కాదు. విజయవారి నవ్వుల హరివి, అప్పు చేసి పప్పుకూడులో సిఎస్ఆర్ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. 1000 రూపాయలు కావాలంటే 10 మంది దగ్గర 10 వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గరే అప్పు తీసుకో, వడ్డీ తీరిస్తే సరి, అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగులు పడి పడి నవ్విస్తాయి. సిఎస్ఆర్ నట జీవితంలో మరో మైలురాయి మాయాబజార్లోని శకుని పాత్ర, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది వంటి డైలాగులు ఆయన నటన ప్రతిభకు అర్థం పడతాయి. కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, ఇలరికంలో మేనేజరుగా, జయం మనదేలో మతిపరుపు రాజుగా, కన్యాదానంలో పెళ్లిళ్ల పేరయ్యగా ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. 3 చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తి చేయలేకపోయారు. తన జీవిత కాలమంతా కళా సేవకే అంకితమైన సిఎస్ఆర్ 1963 అక్టోబర్ 8న 56 సంవత్సరాలకే చెన్నైలో కన్నుమూశారు. ఇప్పుడు చూడండి, మన టాప్ యువ సామ్రాట్లు బాబులు అనిపించుకున్న హీరోలందరికీ 60 దాకాయి కదా. ఇంకా మేకప్తో హెయిర్ ట్రీట్మెంట్తో యంగ్ డాషింగ్ హీరోలుగా వేస్తూనే ఉన్నారు. సహజ మరణమే సిఎస్ఆర్ సార్. ఒక్క నశ్యం పీల్చే అలవాటు బాగా ఉండేది, కానీ జీవించి ఉన్నంత వరకు
బాజాలా బతికాడని అంటారు. అది చాలుగా.